ఇందాక రాజేందర్ గారు లేరు సభలో ఉంటే బాగుండేది వారు మాట్లాడుతూ కొన్ని విషయాలు అన్నారు యాక్చువల్గా నేను కూడా వారికి సమాధానం నేను చెప్పిన దానికంటే వారు ఇక్కడ కూర్చున్నప్పుడు ఏం మాట్లాడినరో నేను మీ పర్మిషన్ కూడా తీసుకున్నా మీకు నేను లెటర్ కూడా నిన్ననే ఇచ్చి మీ అనుమతి కూడా తీసుకున్నా నేను కూడా నేను ఒత్తిగా నా గొంతు ఖరాబ్ చేసుకొని నేను ఆయాసపడిన దానికంటే వారి సమాధానం వారి మాటల్లోనే మీ అనుమతితో వినిపిస్తా అధ్యక్ష 50000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తాగనీళ్ల కోసం రాపత్రపడితే కనీసం 12000 కోట్ల రూపాయలు అని చెప్పి డిమాండ్ చేస్తాను కోరితే ఒక రూపాయి అధ్యక్ష మీరు ఒక రూపాయి అధ్యక్ష మీరు ఎట్లా ఆలోచిస్తారు అధ్యక్ష మీ ప్రధానమంత్రి గారు ఇంతమంది చెప్పినట్టుగా రాష్ట్రాల అభివృద్ధిలోనే దేశ అభివృద్ధి ముడిపడి ఉందని నిజమైతే ఇవాళ ఒక ప్రోగ్రెసివ్ స్టేట్ అధ్యక్ష మనం ఢిల్లీకి పోయిన అధ్యక్ష అరుణ్ జైట్లీ గారికి అరుణ్ జైట్లీ గారికి 50% దరఖాస్తు ఇచ్చిన అరుణ్ జైట్లీ గారు కూడా వేడుకున్నా అయ్యా వెనకబడ్డ రాష్ట్రాలకు మీరు సపోర్ట్ చేస్తున్నారు ఇవన్నీ సంతోషం బీఆర్ సపోర్ట్ చేయండి సంతోషం మీరు యూపీకి సపోర్ట్ చేయండి సంతోషం కానీ ఒక చిన్న రాష్ట్రం ఒక కొత్తగా ఏర్పడ రాష్ట్రం గొప్ప రాష్ట్రం గొప్పగా అభివృద్ధి చెందడానికి ప్రణాళిక రూపొందిస్తున్నప్పుడు మీరు కొంత ఇన్సెంటివ్ చేయమని చెప్తే అధ్యక్ష ఒక్క రూపాయి ఇచ్చిన అధ్యక్ష మరి బడ్జెట్ సందర్భంగా ఎంత బాధ అనిపిస్తారు లక్ష్మణ్ గారు మీరు ఒకసారి ఆలోచించుకోండి బడ్జెట్ పుస్తకాలు ప్రింట్ అయిపోయినాయి కేంద్రంలో బడ్జెట్ పుస్తకాలు ప్రింట్ అయిపోయినాయి బడ్జెట్ పుస్తకాలు ప్రింట్ అయిపోయిన తర్వాత రాష్ట్రాల ఆర్థిక మంత్రులు పిలిచింది ఏంది అనిపోయినా మేము అంటే సూచనలు ఇవ్వండి సలహాలు ఇవ్వండి బడ్జెట్ పుస్తకాలు ప్రింట్ అయిపోయిన తర్వాత సూచన సలహాలు ఇస్తే పరిస్థితులు అధ్యక్ష కనీసం అది కూడా చేయాలి అధ్యక్ష కనీసం అబద్ధం ఏందో నువ్వు ఏం నిర్ణయించుకున్నావో ఏం చేయాలనుకున్నావో అది చేయాలని కూడా కనీసం పద్ధతి పాటించాలని ప్రభుత్వం ఉంటే మంచిది కాదు అని చెప్పి లక్ష్మీ గారు మీరు మనవిస్తున్నా గురుజింద మమ్మల్ని విమర్శించే కంటే నాయంత పడడం కంటే పదే పదే ఈ రాష్ట్రాన్ని వేరే వాళ్ళ ముందు చిన్నగా చూపించే ప్రయత్నం చేసే కంటే మీ సూచనలు మీ సలహాలు ఏమని ఉంటే ఆ కేంద్రానికి ఇవ్వండి ఆ కేంద్ర ప్రభుత్వానికి చెప్పండి అక్కడ సరి చేసుకోండి మళ్ళీ ఎట్ట రావాలన్నా మళ్ళీ ఆ ప్రయత్నం చేసుకోండి తప్ప మమ్మల్ని వ్యక్తిగా విమర్శించే ప్రయత్నం చేయొద్దని చెప్పి నేను కోరుతున్నా అధ్యక్ష ఇప్పుడు ఏం చెప్పింది అధ్యక్ష ఈ రాష్ట్రం యొక్క పరువు తీయడం కాదు ఈ రాష్ట్రం పరువు తీయడం కాదు ఆ సూచనలు ఏదో కేంద్ర ప్రభుత్వానికి చెప్పండి అని వారే ఇక్కడ కూర్చున్నప్పుడు చెప్పిండ్రు గదే మాటనే నేను యాడ్ చేస్తున్నా అధ్యక్ష ఇంకో మాట అన్నాడు అధ్యక్ష అది కూడా వినండి అధ్యక్ష తెలంగాణ గడ్డ మీద ఏ పార్టీకి పుట్టగొడతలు లేకుండా తెలంగాణ రాష్ట్ర సమితి నా జెండా గులాబీ జెండా అనే పద్ధతిలో నా పార్టీ టీఆర్ఎస్ పార్టీ అనే పద్ధతిలో నా ప్రభుత్వం ఇదో కేసీఆర్ గారి నాయకత్వం కొనసాగుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వాల పద్ధతులు తప్పకుండా ప్రజా వ్యవధాలు ఇప్పటికే దోసుకున్నది రాబోయే కాలంలో మాదే ఉంటుంది తప్ప మీరు పదవి కలగాలి అని చెప్పి దాన్ని దృష్టిలో పెట్టుకొని అనవసరమైనటువంటి విమర్శ చేయొద్దని చెప్పి మనవి చేస్తూ ఈ బడ్జెట్ ని ఆమోదించవలసిన కోరుతూ ఇంకా చాలా ఉన్నాయి అధ్యక్ష అయితే నేను ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నాంటే అధ్యక్ష ఇంకా అట్లా చూపించాలంటే నేను బయట